హిందువుల్లో చాలామంది భక్తులు తమ ఇష్టానికి అనుగుణంగా తమ తమ ఇష్ట దైవాలను ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఉదయం పూజ చేస్తే కొందరు సాయంత్రం పూట, ఇంకా కొందరు రెండు వేళల్లోనూ పూజలు చేస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దేవుణ్ణైనా దేవతనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్రహం ఇంకా ఎక్కువగా లభిస్తుందట. ఈ క్రమంలో ఏ ఏ దేవుళ్లను ఏ ఏ వేళల్లో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుణ్ణి ఉదయం 4:30 నుంచి 6 గంటలలోగా పూజించాలి. ఈ సమయంలో శ్రీరాముడు వెంకటేశ్వరులను కూడా పూజించవచ్చు. ఇలా చేయడం వల్ల వారి అనుగ్రహం మిక్కిలిగా లభిస్తుంది. ఉదయం 6 నుంచి 7:30 మధ్య మహాశివుణ్ణి పూజించాలట. ఆయనతో పాటు దుర్గాదేవిని కూడా పూజించవచ్చట. అలా చేస్తే అనుకున్నవి నెరవేరుతాయట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆంజనేయ స్వామిని పూజించాలట. ఆయన కృపకు మరింత పాత్రలు కావాలంటే ఆ సమయమే మంచిదని పండితులు చెబుతున్నారు. నవగ్రహాల్లో ఒకటైన రాహువును మధ్యాహ్నం 3 గంటలకు పూజించాలట. దీంతో ఎక్కువ ఫలితం లభిస్తుందట. సాయంత్రం 6 గంటల సమయంలోనూ శివుణ్ణి పూజించవచ్చట. రాత్రి 6 నుంచి 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో ఆమె కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయట. ధనం బాగా కలుగుతుందట. ఐశ్వర్యవంతులవుతారట. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా లభిస్తుందట. ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ సమయంలో పూజలు చేయాలట. సాధారణంగా ఏ దేవుడు లేదా దేవతకైనా ఎప్పుడైనా పూజ చేయొచ్చు. అయితే పైన చెప్పిన ప్రకారం పూజ చేస్తే మిక్కిలి ఫలితం కలుగుతుందట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.